ఆనియన్ రింగ్స్ లాస్ట్ వీడియోలోనే చూసేసాం కదా, మళ్ళీ ఇప్పుడేంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే జస్ట్ రిమైండర్ అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో ఆనియన్ చీజ్ రింగ్స్ చేశాను, ఒకసారి చూసేయండి. ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్, ఇందులో రెసిపీస్ కంటే నేను జస్ట్ వండిన తర్వాతనే మ్యాక్స్ నేను మీకు చూపిస్తాను ఇందులో. సో రెసిపీస్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వీడియో త్రూ. సో చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ బగారా రైస్, మటన్ కర్రీ అండ్ ఇది వచ్చేసి కీమా. బోర్ కొట్టేసి చాలా డేస్ తెచ్చుకోలేదు, సో ఆఫ్టర్ లాంగ్ టైం తిన్నా కదా చాలా యమ్మీగా అనిపించింది. సి మీరు కూడా ఇలాంటి తింగర్ పనులు ఏమైనా చేస్తారా? అసలు బగారా రైస్లోకి ఎవరైనా ఆవకాయ కలుపుకొని తింటారా? నేను కలుపుకుంటా. అందులోను మంచిగా మటన్ ఉంది, పక్కన కీమా ఉంది, అవన్నీ వదిలేసి ఆవకాయ కలుపుకొని తింటున్నాను చూడు. అంటే ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉందన్నమాట. సో ఈ మధ్య అన్నం తినడానికి ముందు దాంతో తినడం బాగా అలవాటు అయిపోయింది. సో సరే ఈ కాంబో కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇలా. సో అంత తిన్న తర్వాత ఏదైనా స్వీట్ చేసుకోవాలనిపించింది, బట్ స్వీట్ చేసే అంత ఓపిక లేదు. సో ఇలా స్వీట్ పాన్తో ఫినిష్ చేసాము. సో ఇంట్లో కోవా ఉండే, ఓకే కోవాతో జామున్ చేద్దాము అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. నేను ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను, బికాజ్ షుగర్ సిరప్ వేడిగా ఉండి అప్పుడే వెంటనే జామున్స్ అందులో వేస్తే మనకు జామున్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకే ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకొని అది చల్లైన తర్వాత ఇదన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మన ఛానల్లో ఆల్రెడీ కోవా గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇఫ్ కనుక మీరు చూడకపోయి ఉంటే చూసేయండి, లేదు మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చేయండి అని చెప్తే నేను మళ్ళీ ఇంకోసారి క్లియర్గా కూడా చేస్తాను వీడియో. అంటే ఇంట్లో ఇంకొంచెం కోవా మిగిలిపోయింది, సో మీకు కావాలి అనుకుంటే ఇంకోసారి వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే నేను క్యాజువల్గా ఇలా చేసేసుకుంటాను షూట్ చేయకుండా. సో చాలా అంటే చాలా యమ్మీగా వచ్చాయి నిజంగానే. కోవా గులాబ్ జామున్ చేయడం నిజంగా ఫస్ట్లో అనుకునేదాన్ని, అది బ్రహ్మ విద్యనేమో అసలు అనుకున్నాను. కోవా జామున్ చేయాలి అంటే అసలు ఎంత టాలెంట్ ఉండాలో అని అనుకున్నాను, బట్ అలాంటిది ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కోవా జామున్. సో ఫైనలీ ఇలా మన జామున్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. మీలో ఎవరెవరికి గులాబ్ జామున్స్ అంటే ఇష్టం? నా థింగర్ క్వశ్చన్ కాకపోతే అసలు గులాబ్ జామున్ ఇష్టం ఉండని హ్యూమన్ బీయింగ్ అంటూ ఉంటారా? సో జామున్స్ని నేను డైరెక్ట్ లైక్ స్టవ్ పైనుంచి డైరెక్ట్ నేను షుగర్ సిరప్లో వేయను, బికాజ్ అది విరిగిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది. సో పక్కన తీసుకొని కొంచెం నార్మల్ కూల్కి వచ్చిన తర్వాత అప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసి కొద్దిసేపు అలా వదిలేస్తే ఎంత బాగా ఫ్లఫీ అయిపోయాయో జామున్స్ అయితే, అసలు ఎంత బాగుండేనో ఆ డే మాత్రము. బయట వర్షము, ఇంట్లో మంచి బగారా రైస్, మటన్, తర్వాత పాన్, స్వీట్ పాన్, తర్వాత గులాబ్ జామున్, హెవెన్ అసలు. సో ఇది ద నెక్స్ట్ వ్లాగ్ అన్నమాట, నెక్స్ట్ డే. సో నేను సుష్మిత కలిసి మా మమ్మీకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాము. సో కటింగ్ మాత్రం అయిపోయింది ఇప్పటికీ, అంటే మేము మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసేసరికి వన్ డే అయిపోయింది. ఫస్ట్లో ఏమనుకున్నామంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము వీడియో, బట్ మధ్యలో మాకు వచ్చిన డౌట్స్కి అసలు ఓకే ఫస్ట్ మనం క్లియర్గా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా అన్నమాట. సో ఇది చూస్తే మీకు కొంచెం డౌట్ రావచ్చు, అసలు మీకు స్టిచ్చింగ్ వచ్చా, ఎందుకోసము, అంటే ఇదే ఫస్ట్ బ్లౌజ్ మీ స్టిచ్ చేయడము, ఇలాంటివి ఏమైనా క్వెరీస్ ఉంటే నేను మీకు నెక్స్ట్ క్లియర్ చేస్తాను. పాపం సుష్మిత అసలు ఎంత భయపడుతుంది అంటే అంత భయపడుతుంది, అంటే లైక్ రాంగ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా అక్క, మంచి బ్లౌజ్ మళ్ళీ అలా అయిపోతుందేమో ఇలా అయిపోతుంది అని చెప్పేసి బాగా టెన్షన్ పడింది. డ్రా చేసేటప్పుడు కూడా చూసారు కదా ఎన్ని టైమ్స్ లైక్ మళ్ళీ మళ్ళీ డ్రా చేసామో లైక్ మెజర్మెంట్స్ అనేటివి. అసలు మనకు ఈ మధ్యన కాలంలో నాకేమనిపించిందంటే అసలు మనకు స్టిచ్చింగ్ వస్తే ఎన్ని డ్రెస్సెస్, ఎన్ని వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు కదా.
सो ब्लौज स्टिचिंग अयिपोयिन तर्वात नेनु मीकु चूपिस्तानु अंड अंते कादु इंका क्लियर गा चेप्तानु असलु मेमु एंदुकु स्टिच चेस्तुन्नामु माकु स्टिचिंग वच्चा इलांटि एमैना क्वेरीस उंटे नेनु मीकु नेक्स्ट व्लाग लो अला शेर चेस्तानु सो ई वीडियो इंतटितो एंड चेस्तुन्नानु थैंक यू सो मच फर् वाचिंग मई वीडियो हैव ए ग्रेट डे ऑल बाय सो मीकु ऑलरेडी तेलिसिंदे बट मल्ली इंकोसारी रिमाइंड चेस्तानु मन चानल नि एवरैना फस्ट टाइम चूस्ते गनुक चानल नि सब्सक्राइब चेसुकोंडि थैंक यू बाय।